ఈనాడు ఆంధ్రజ్యోతి రెండింటికి ఇచ్చారు వాళ్ళు ఇంటర్వ్యూ. రెండిట్లో చూసిన తర్వాతన జనాలు వెర్రోళ్ళు అనుకునే రాజకీయం చేస్తున్నాడేమో ఆయన, ఆయనకి ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. అదే పూటకో మాట రోజుకొక లెక్క చెప్తా ఉంటే జనం రాజకీయం అంటేనే అసహ్యం పడుతున్న రోజుల్లో ఇతన్ని చూసి కాస్త నమ్మకం వస్తుంటే ఆ నమ్మకాన్ని దిగజార్చుకున్నాడు అందులో. అందులో మరేం లేదు. ఇంతకుముందు అన్నాడు మొత్తం అయిపోయింది, ఇప్పుడు సత్యనపల్లి ఇదే ఇక్కడ ఇక్కడ మాట్లాడారు కత్తిపూడి దగ్గర బాగుంది అనుకుంటే మొత్తం రూట్ మార్చేసుకుని నేను ఇవన్నీ ఊరికినే అన్నాను, మా కార్యకర్తలందరికీ ఫీలింగ్ వాళ్ళని ఏమనుకోకుండా అన్నాను అంటే ఇంకా అది రాజకీయం ఏంటి? వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి చిన్నపిల్లల ఆట, సరదా కాసేపు మాట్లాడుకుందాంలే, వాళ్ళ కోసం నేను ముఖ్యమంత్రి అంటే వీళ్ళ కోసం వద్దు అనుకుంటా, యువతల వాళ్ళ కోసమే సీఏం పోస్ట్ కావాలంటాను, అవతల వాళ్ళ కోసమే వద్దు అనుకుంటాను. ఏంది అది, చిన్నపిల్లలాట రాజకీయం అనుకుంటున్నారా? అదే కదా, లక్షలాది మంది ప్రజలు చూస్తున్నప్పుడు దాన్ని జోక్ కిందకు మార్చుకోకూడదు, పిల్లలాట కిందకు మార్చుకోకూడదు. ఇప్పటికే పూటకు ఒక్కొక్క మాట అయింది, ఓసారి ఏమో నాకు సీఏ పదవి కావాలి, ఇంకోసారి వచ్చినేమో మనమే సీఎం, ఇంకోసారి వచ్చినేమో మళ్ళీ దాన్ని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని ఇవ్వను. బాగుంది, నువ్వు వ్యతిరేక ఓటు చేయాలని ఉన్నారు కూటమి, మళ్ళీ మధ్యలో వచ్చి నాకు ఓటు ఇవ్వండి, నా జనసేనకి అవకాశం ఇవ్వండి, నన్ను ఒక్కసారి సీఎం చేయండి, కాసేపు ఆర్ద్రంగా మాట్లాడితే నేను చాలా మారేడు మనిషి స్పష్టంగా ఉన్నాడు అనుకుంటే మళ్ళీ ఒక్కసారిగా మా రూట్ మార్చేసుకుని నేను కార్యకర్తల కోసం అన్నాను, లేకపోతే ఆలోచన ఇంతే ఉంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని ఇవ్వను. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని ఇవ్వకపోవడానికి నువ్వెవరు, ఈ చెల్చడం చెల్చకపోవడం అనేటువంటిది నీ ఇష్టం వచ్చినట్టు నడిచిపోద్ది జనాలందరూ. నిన్ను నమ్మి ఓటేయమని అడగాలి కానీ ఆయన నమ్మకుండా ఓటే అంటే, ఆయన నమ్మకుండా ఓటేసేటప్పుడు ఇంకెవరు నమ్మాలో వాళ్ళు చూసుకుంటారు జనం, మధ్యలో నువ్వెందుకు దాంట్లో మొత్తం యూటర్న్ అన్నమాట. నమ్మకం కల్పించే సమయంలో, నమ్మకం వస్తుంది అనుకుంటున్న సమయంలో ఆయనకాయనే అంటే మన కళ్ళని మనమే పొడుచుకుంటా ఉంటాం కదా,